చాలామందికి వారు ఎంత కష్టపడినా వచ్చే డబ్బు మాత్రం ఇంట్లో నిలబడదు. అలా జరగడానికి కారణం ఏమిటో కూడా తెలియదు. ఎంతో సతమతమైపోతూ ఉంటారు. అలా ధనం ఖర్చయిపోయి దరిద్రం చుట్టుకోవడానికి కారణం మీరు చేసే ఈ 5 తప్పులే అంటున్నారు పండితులు. మరి మీరు కూడా అవేమిటో తెలుసుకుని ఆ తప్పులు జరగకుండా జాగ్రత్త పడండి. ఎంత ధనం ఉన్నా సరే ఒక్కసారి తెగిన చెప్పును మళ్ళీ కుట్టించుకుని వేసుకున్నారంటే వారి దగ్గర ఉండే ధనమంతా ఖర్చయిపోతుంది. చాలామంది తెగిన చెప్పులను, పాడైపోయిన చెప్పులను కుట్టించి మళ్ళీ వాడుతూ ఉంటారు. ఇలా కుట్టిన చెప్పులు వేసుకునే వారి దగ్గర లక్ష్మీదేవి ఒక్క నిమిషం కూడా ఉండదు. వీరికి నా అవసరం లేదని లక్ష్మీదేవి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. మరి కొంతమంది వారి దగ్గర ఎంత ఐశ్వర్యం ఉన్నా సరే హవాయి చెప్పులు వేసుకుని తిరుగుతూ ఉంటారు. ఈ చెప్పులు వేసుకోవటం ఐశ్వర్యప్రదమైన పని కాదు. శుభ్రమైన చక్కటి చెప్పులను వేసుకోవాలి. అదేవిధంగా తెగిన చెప్పులను ఇంట్లో దాచకండి. ఇలా తెగిన చెప్పులను దాచుకుంటే లక్ష్మీదేవి మీ ఇంటి వైపే కన్నెత్తి చూడదు. కనుక తెగకుండా ఉన్నటువంటి పరిశుభ్రమైన చెప్పులను మాత్రమే ధరించాలి. అలాగే శుచి అయినటువంటి బట్టలను వేసుకోకుండా నలిగిపోయిన బట్టలను, చిరిగిపోయిన బట్టలను వేసుకుంటే లక్ష్మీదేవికి నచ్చదు. ఎవరైతే ఉతికి ఆరేసిన శుభ్రమైన దుస్తులను ధరిస్తారో వారి దగ్గర లక్ష్మీదేవి ఎప్పుడూ ఉంటుంది. కొంతమంది విడిచిన బట్టలనే ఉతకకుండా వారం రోజుల పాటు ధరిస్తూనే ఉంటారు. ఇటువంటి వారిని లక్ష్మీదేవి అనుగ్రహించదు. చెమట వాసన వచ్చేటటువంటి బట్టలను ధరించే వారి దగ్గర కూడా లక్ష్మీదేవి ఉండదు. కనుక ఒకరోజు వేసుకున్న బట్టలను మళ్ళీ వేసుకోకూడదు. అలాగే మీరు నడిపే వాహనాన్ని ఏ రోజుకు ఆ రోజు శుభ్రం చేసుకుంటూ ఉండాలి. దుమ్ము పట్టి చిరాకుగా ఉందంటే లక్ష్మీదేవి మీ దగ్గర లేదని అర్థం. మీ వాహనాన్ని ప్రతిరోజు తుడుచుకుంటూ ఉండాలి. అలాగే వారానికి ఒక్కసారి కడుగుతూ ఉండాలి. మీ పాదాలు దుమ్ము పట్టి ఉన్నా, పగిలి ఉన్నా మీకు లక్ష్మీ అనుగ్రహం తగ్గుతుందని అర్థం చేసుకోవాలి. పాదాలు ఎప్పుడూ పగిలిపోకుండా ఉండాలి. మీరు మట్టి పని చేసేవారైనా సరే మీ పాదాలను పగలకుండా రక్షించుకోవాలి. పాదాల పట్ల జాగ్రత్త వహించాలి. ఎందుకంటే ముఖ్యమైన రోగాలు పాదాల ద్వారానే వ్యాపిస్తాయి. కనుక పాదాలను ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మీ ముఖం బొట్టు లేకుండా ఉంది అంటే లక్ష్మీ అనుగ్రహం లేదని అర్థం. అందుకే ప్రతిరోజు స్నానం చేసిన తరువాత కుంకుమ కానీ విభూది కానీ పెట్టుకోవాలి. ఈ విధంగా తిలకధారణ చేయటం వలన లక్ష్మీదేవి అనుగ్రహం తప్పక కలుగుతుంది. ఈ 5 నియమాలు ఆడవారు మగవారు అందరికీ వర్తిస్తాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.